So, and so why we choose government medical universities only in 2020-22? After NMC rules వచ్చిన తర్వాత మనం ఎందుకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి దట్ టు ఎస్పెషల్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ జార్జియా అండ్ వాట్ ఎవర్ కిర్గిస్తాన్ కిర్గిస్తాన్ కజకిస్తాన్ వాట్ ఎవర్ సో అసలు మనం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు నేను ఇప్పటి నుంచి కాదండి లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా మనం చెప్తున్నాం ఓన్లీ చూస్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఎందుకు చెప్తున్నామంటే సో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ అయితే దట్ టు ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మనకి ఇప్పుడు $100 లైక్ కిర్గిస్తాన్ కజకిస్తాన్లో మీరు గవర్నమెంట్ కాలేజ్ తీసుకుని నో యూజ్ సో కాబట్టి డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని దాంట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే అసలు బేసికల్గా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకోవడం వాట్ ఎవర్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకోవడం వల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటి ప్రైవేట్ ఎస్పెషల్ లైక్ జార్జియాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కాకుండా కిర్గిస్తాన్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాకుండా కజకిస్తాన్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాకుండా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఈ అడ్వాంటేజ్ ఏంటి మీకు బెనిఫిట్ ఏంటంటే మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ ఎన్ఎంసీ సో ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే మాత్రం వాళ్ళు ఫాలో అవుతామంటే ఫాలో అవుతామని చెప్తారు లేదంటే లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ దట్ టు జార్జియా అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సల్టెంట్ ఆర్ కిర్గిస్తాన్ అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సల్టెంట్ చేతుల్లో ఉంటాయి సో అంటే ఇవి గవర్నమెంట్ చేతుల్లో ఉండు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫాలో అవుతున్నామని చెప్తారు బట్ అఫీషియల్గా ఒకసారికి ఇప్పటి వరకు కూడా ఎందుకంటే మీకు అఫీషియల్గా ఎలాంటి డాక్యుమెంట్ లేదు జార్జియా నుంచి అవ్వచ్చు కిర్గిస్తాన్ నుంచి అవ్వచ్చు ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సార్ లేదా ఆ గవర్నమెంట్ నుంచైనా కన్సల్ట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఎక్కడ అఫీషియల్గా లేదు ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు టోటల్ హైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది హైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అంతా కనిపించదు సో అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకున్న వాడు క్లియర్గా చెప్తాడు మీకు మేము ఫాలో అవుతున్నామంటే ఫాలో అవుతాం లేదంటే లేదని చెప్తారు అందుకని కంపల్సరీగా ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతున్నాడు ఫాలో అవుతాం లేదంటే ఎందుకంటే సరే మీరు ఎంత టాప్ కాలేజ్ తీసుకున్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకున్న వాడు వచ్చేవరకు ఫాలో అవ్వట్లేదు అనుకోండి జార్జియా ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా వాడు ఫాలో అవ్వట్లేదు అనుకోండి ఫర్దర్గా మీరు ఏంటి ప్లాన్స్ ఏంటి నో యూస్ 30 లక్షల నుంచి 35 లక్షలు అయిపోతే బట్ ఫర్దర్గా వాడు ముందే కంపల్సరీగా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి వెళ్ళే ముందే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ తర్వాత యుఎస్ఎంఎల్ఏ అంటారు యూకే అంటారు కెనడా అంటారు యూరోప్ అంటారు అది అంటారు ఇది అదంతా వేస్ట్ ఆఫ్ టైం ఎందుకంటే దాంట్లో అక్కడ సక్సెస్ రేట్ 1% కూడా ఉండదు 0.001% 1% కూడా ఉండదు అక్కడ సక్సెస్ రేటు కంపారిటివ్లీ ఇండియాతో పోల్చుకుంటే సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఇండియా రావడానికి ప్లాన్ చేయండి ఎన్ఎంసీ అప్రూవల్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి ఎన్ఎంసీ అప్రూవల్ అంటే ఎన్ఎంసీ అప్రూవల్ కాదు గెజెట్ రూల్స్ ఫాలో అవుతున్నాం లేదని ఎన్ఎంసీ అసలు అప్రూవల్ ఉండదండి ఎన్ఎంసీ ఏ యాజ్ పర్ నో అండర్స్మెంట్ పాలసీ ప్రకారం 2019 అలా ఉండేది బట్ ఎన్ఎంసీ ఎంసీ ఉన్నప్పుడు ఎన్ఎంసీ వచ్చిన తర్వాత అసలు ఆ రూలే లేదు అప్రూవల్ రూల్ జస్ట్ రూల్స్ ఫాలో అవుతున్నామా లేదు అందుకని ఆ రూల్స్ ఫాలో అవుతున్నట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో మీకు అఫీషియల్గా ఫాలో అయితే ఫాలో అవుతామంటే లేదంటే లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ రాకపోతే వాళ్ళు జస్ట్ బిజినెస్ కోసం ఫాలో అవుతున్నామని చెప్తారు ఎందుకంటే డ్యూరేషన్ ఉంది కాబట్టి 6 ఇయర్స్ ఉంది కాబట్టి మీకు 5.5 ఇయర్స్ కదా కావాల్సింది ఇంకా 6 మంత్స్ ఎక్కువ ఫాలో అవుతున్నాం కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నామని డాక్యుమెంట్ చూపిస్తారు బట్ వాళ్ళ చేతులు ఏమీ ఉండదు ఎందుకంటే ఎస్పెషల్లీ ఇంకో విషయం $100 కంట్రీస్ లైక్ కిర్గిస్తాన్ ఒకటి జార్జియా ఒకటి అన్ని వెరీ వెరీ యావరేజ్ కంట్రీస్ ఎందుకంటే మన ఎంబసీస్ లేవు దట్టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి దట్టు వాటిలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటిలో మన ఇండియన్ ఎంబసీ ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకుంటే మన ఇండియన్ ఎంబసీ కూడా లేదు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటారు 100% అబద్ధం అంటే అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు అది యూరోపియన్లో పార్ట్ యూరోపియన్లో పార్ట్ కాదు అది ఇంకా కోల్డ్ అదేంటి మనకేంటి ట్రాపిక్ క్లైమేట్ అంటారు 100% ట్రాపిక్ క్లైమేట్ కాదు జస్ట్ గో త్రూ ద ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ జార్జియా స్టూడెంట్ అడ్వైజరీ జార్జియాలో ఎంబసీ లేదు కాబట్టి యూరో ఆర్మేనియా అంటే మనకు ఒకసారికి ఆర్మేనియాలో ఉంది కాబట్టి సో ఒకసారి చెక్ చేయండి రెండు కలిపి ఆర్మేనియాలో ఉంది జార్జియాలో ఎంబసీ లేదు ఇంకో పాయింట్ కూడా చెప్పారండి ఎప్పుడైనా సరే లైక్ కిర్గిస్తాన్ కజకిస్తాన్ జార్జియా ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ వెళ్ళొద్దని మన ఇండియన్ ఎంబసీ కదా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆ యుక్రెయిన్ వార్ జరిగేటప్పుడు క్లియర్గా చెప్పారు మీరు చిన్న చిన్న కంట్రీస్ వెళ్ళొద్దు ఎట్టే పరిస్థితుల్లో ఇప్పుడైతే బాగానే ఉంటుంది ఫర్దర్గా మన పెద్ద మనకంటే పెద్ద కంట్రీస్ లేదా మనకంటే ఈక్వల్ కంట్రీస్ వెళ్ళండి అని క్లియర్గా చెప్పారు ఎందుకంటే ఫర్దర్గా ఏదైనా ఫ్యూచర్లో రాకూడదు మనం కూడా కోరుకుంటాం బట్ వస్తే వాళ్ళు ఫేస్ చేయలేరు ఇప్పుడు జార్జియా ఉంది మన ఎంబసీ కూడా లేదు మీరు ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు ఫేస్ చేస్తారు ఎంబసీ అంటే ఏంటి మన రిప్రజెంటేషన్ మనకు అక్కడ ఎవరు ఉంటారు కాబట్టి కన్సల్టెంట్ ఉంటే ఉంటారు లేకపోతే లేదు సో ఉండేది మెయిన్ మన ఎంబసీ వాళ్ళు కాబట్టి ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా సరే కమ్యూనికేషన్కి ఫర్దర్గా కమ్యూనికేషన్ కూడా ఉండదు అక్కడ సో అలాంటప్పుడు ఏంటంటే ఏదో ఏయో చెప్పడము లేకపోతే ఇంకోటి ఇండియన్ ఫుడ్ ఇండియన్ మెస్ లేకపోతే ఇంకోటి వగేరా వగేరా ల్యాప్టాప్లు ఐప్యాడ్లు లేకపోతే ఇవన్నీ చెప్పడం మీరు చెక్ చేసుకోవచ్చు ఇండియన్ క్లైమేట్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా ఉండదు యూరోప్లో మొత్తం అన్ని కోల్డ్ క్లైమేట్స్ ఒకటి రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి రష్యాలో ఒకటి రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి మీకు నార్మల్ క్లైమేట్ ఉంది ఎందుకంటే సీ సరౌండింగ్ ఉండేవి నార్మల్ క్లైమేట్స్ ఉంటాయి సీ లేకుండా మిడిల్లో ఉండేది జార్జియా అవచ్చు ఆర్మేనియా అవచ్చు ఈ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద రష్యా అవచ్చు అన్ని ఒకసారికి కోల్డ్గానే ఉంటాయి
ఇంగ్లీష్ పెయింగ్ కంట్రీస్ ఏ కూడా ఇంగ్లీష్ పెయింగ్ కంట్రీ 100% అబద్ధం అది. ఇంకో విషయం కూడా చెప్తున్నారండి, జార్జియాలో జార్జియన్ లాంగ్వేజ్ అసలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కిర్గిస్తాన్లో కిర్గిస్తాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కజకిస్తాన్లో కజకిస్తాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేర్చుకోకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఎస్, 100% ఇన్వాలిడ్. ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ మళ్ళీ మీకు సర్టిఫికేట్ రావాలంటే ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి, అది రాయకపోయినా ఇండియాలో ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని 1-2 సార్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఇఫ్ యూ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ ఎనీ క్వరీస్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్.